అడిగాడు చెప్పండి ఆది కాండం చదవండి అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నీవు ప్రేమించుస్తున్న ఇస్సాకును తీసుకొని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు అక్కడ నీతో నేను చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించు దహన బలిగా నీవు అక్కడ అతనిని అర్పించమని అర్పించవలెను అని చెప్పాను అని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను సీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను తాను దేవుడు ఏ స్థలమైతే చెప్పి ఉన్నాడో ఆ స్థలానికి వెళ్ళెను మూడో నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును సూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి నేను పోయి ఈ చిన్నవాడును అక్కడకు వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని వారిని అక్కడే ఆపివేశాడంట దేవుడు అన్ని విషయాలలో అబ్రహాముని ఆశీర్వదించిన తర్వాత దేవుడు అన్ని విషయాలలో తను కోరుకున్నవి శ్రమలన్నీ కూడా ఆయన బయలుదేరిన కానించి శ్రమలు లేకుండానే ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా చెప్పండి అరణ్యాలలో నడిచాడు తుఫానులు వర్షాలు వరదలు ఆకలి బాధలు వేదనలు అన్నీ భరించుకుంటూ శివరకు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఆ వాగ్దానము కొరకు ఎదురు చూచి ఆ వాగ్దానము పొందిన తరువాత ఆ దేవుడు చూపించిన స్వదేశానికి వెళ్ళి అక్కడ గుడారాన్ని వేసుకుని సంతోషంగా ఉన్న సమయంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి నీకు ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి తీసుకుని నేను చూపించే ఒక పర్వతములో ఎందుకంటే మోరియా దేశానికి వెళ్ళి ఆ మోరియా దేశంలో ఒక పర్వతాన్ని నేను నీకు చూపిస్తాను ఆ పర్వతము మీద నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా చేయి దేవుడు ఎక్కడైనా అడుగుతాడో చెప్పండి ఈ మాట ఎవరైనా అంటారా మనం ఏమంటాం చెప్పండి దేవుడు అడగలేదు ఇది పాస్టర్ గారు అడిగారంటాం ఏదన్నా అడిగితే దేవుడు ఇలాగూ అడుగుతాడా దేవుడు సాహసము చేసిన దేవుడు నిన్ను కూడా సాహసము చేయమని అడుగుతాడు నీ జీవితంలో ఒక కానుక ఏనాటి నుంచో నీ ఇవ్వటల్లా దేవుడు నిన్ను అడుగుతాడు కనుక నా కుమారుడా నా కుమార్తె ఎందుకు కానుకలను దాచుకుంటున్నావు నాకు ఇవ్వవలసినవి నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు అని దేవుడు నిన్ను అడగడా అడుగుతాడు అడిగినప్పుడు నువ్వు తప్పకుండా ఇవ్వాలి కనుక ధనవంతుణ్ణి అడిగాడు పేదవాణ్ణి అడిగాడు దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి దేవుని చిత్త ప్రకారముగా మరి నడుస్తున్న అబ్రహామును కూడా దేవుడు నమ్మకముగా ఉన్నవాణ్ణి కూడా అడిగాడు దేవునికి సోదరము హల్లెలూయా కనుక నీకు ఒక్కగాని ఒక కుమారుణ్ణి నాకు దహన బలిగా సమర్పించు అని అడిగినప్పుడు భార్యతో చెప్పాడా చెప్పండి చెప్పలా ఎందుకంటే భార్యతో చెబితే వెనకాల ఈ గోల శోకాలతోనే వెళ్లాల్సి వస్తుంది నేను మధ్య మార్గంలో నేను కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తానని చెప్పి అరణ్యానికి వెళ్ళేటప్పుడు నేను దేవునికి దహన బలి ఇవ్వాలి నా కుమారుడు నేను వెళ్ళాలి అన్నాడు అలాగే బయలుదేరాడు తెల్లారిపాటికి కట్టెలు సీల్చి గాడిద మీద పెట్టుకుని ఇద్దరు కలిసి అక్కడ పనివారిని ఇద్దరిని తీసుకుని బయలుదేరి మూడు దినాలు నాలుగు దినాలు ప్రయాణం అంత దూరము దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ అంటున్నాడు పనివారిని చూసి మీరు ఎక్కడే ఉండండి నా కుమారుడు నేను వెళ్ళి అక్కడ బలిని అర్పించి తిరిగి మేము వస్తాం నా బిడ్డను అక్కడ బలిగా ఇస్తానని చెప్పలా ఎందుకంటే తిరిగి వస్తాం గ్యారంటీగా నా కుమారుణ్ణి మృతులలో నుంచి కూడా లేపగలిగిన
దేవుడు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నా కుమారుడు ఆయనే ఇచ్చాడు. ఈరోజు దహన బలిగా చేయమంటున్నాడు. కానీ ఆ మృతుల లోకములో నుంచి కూడా నా కుమారుణ్ణి మరలా సజీవుడుగా లేపగలిగే దేవుడు నమ్మాడు. బయలుదేరి వెళ్ళి ఆ మోరియా పర్వతములో ఎక్కడ ఆయన చూపించున్నాడో ఆ స్థలములోనికి వెళ్ళి అక్కడ తన కుమారుని కాళ్ళు చేతులు కట్టి కట్టెలు పేర్చి బలిపీఠాన్ని తయారు చేసి అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? కత్తి తీసుకుని ఆ కుమారుని తల నరికి ముక్కలు ముక్కలుగా చేసి అక్కడ దహనము చేయాలి అనే కత్తిని ఎత్తగానే దేవుడు అంటున్నాడు, అబ్రహాము అబ్రహామా. అతనిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. అతని నీవు ఏమి చేయకము. నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ఈయ వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన కనపడుచున్నది అని అతనికి తెలియచేశాడంట. దేవునికి భయపడేవాడు, సమస్తము నీ ప్రాణాన్ని ఇవ్వటానికైనా సిద్ధపడినవాడు కనుక సమస్త లోకమునకు నీ యొక్క నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నీ విశ్వాసాన్ని రాబోయే తరాలకు తరతరాలు చెప్పుకునే విధముగా నిన్ను ఆశీర్వదించనయ్యే ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా దేవుడు నిన్ను ఆశీర్వదించాడండి. ఒక ఉన్నత స్థానములో నీ గురించి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అనేకులకు తెలియపరచాలి, నీ విశ్వాసాన్ని తెలియపరచాలి, నీ శ్రమలు తెలియపరచాలి, నీ వేదనలు తెలియపరచాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానము ఎంత శక్తివంతమైనదో దేవుడు నిన్ను అడిగినప్పుడు నీవు విని వెనక తీయలేదు గనక భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వల్లనే ఆశీర్వదించబడతాయి. నీవే తరతరాలకు నీవే తండ్రివి, విశ్వాసములకు నీవే తండ్రివి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక వానాకాలపు విశ్వాసం కాదు మంది, ఏ కాలానికి ఆ గొడుగు పెట్టే విశ్వాసం అనేకులు ఇప్పుడు ఈరోజు. పైకి భక్తి కలిగి ఉండి లోపల ఏం చేస్తున్నారు చెప్పండి? శక్తి లేని వారిగా ఉంటున్నారు. ప్రార్థనే, వారు ప్రార్థనే, మనము ప్రార్థనే. ఇక్కడే రక్షణ పొందారు, ఇక్కడే మనతో కలిసి ప్రార్థన చేస్తారు, కానీ వారి భక్తి ఎక్కడుండో చెప్పండి? వర్షాకాలము, శీతాకాలము, అలాగే వేసాకాలం భక్తిలాగా ఉంటుంది ఒక్కొక్కరికి. ఏ కాలానికి ఆ భక్తి. కనుక అలాంటి భక్తి పరులను దేవుడు లెక్క చేస్తలా. కనుక దేవుడు లెక్క చేసేది ఎవరిని చెప్పండి? స్థిరమైన విశ్వాసము కలిగిన వారిని. వారి తరతరాలు ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను అడిగినది నీవు చేయడానికి సిద్ధపడితే ఆయన అంటున్నాడు, రాబోయే వంశములలో నేను నిన్ను గొప్పవానిగా చేసి ఆశీర్వదిస్తాను, అనేకులకు నీవు తండ్రిగా ఉంటావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక షడ్రకు, మెషకు, అభిద్నకు అనేవారు ఏం చేశారు చెప్పండి? అక్కడ 3:16 వారు దేవుణ్ణి చూపిస్తానికి వీలైతే దేవుడే ఉన్నారు చెప్పండి, అవసరమైతే ప్రాణముల కూడా మీరు ఏం చేయాలి చెప్పండి? మీ ప్రాణాలు కూడా సందేహింపక దేవుడు అడిగినప్పుడు ఇవ్వటానికి మీరు సిద్ధముగా ఉండాలి. విశ్వాసం అంటే చూడండి, అక్కడ దానియేలు గ్రంథం 3:16-17 షడ్రకు, మెషకు, అబెద్నెగొ అనే వారు రాజుతో ఇలాగు మనవి చేశాను, నెబుకద్నెజర్ ఇందును గురించి నీకు ప్రతి ఉత్తరం ఇవ్వవలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండిస్తున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు మేము నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును.
Vakavela ayana mammulanu rakshinchakapoyinanu. Raja. Raja. Ni devatalu memu poojimpamani. Ni devatalanu memu poojimpamu ani varu em chesaru chepandi. Rajuku manavi chesaru. Shadraku meshaku abednego ane varu manushulandaru poye margamlo varu kuda yelli aa bommaku varu kuda saagilapadachu. Charitra ledu.